వరల్డ్ బిజినెస్ సమ్మిట్ కోసం ఏర్పాట్లలో బిజీ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది. దీంతో గ్రేటర్ మున్సిపల్ కార్యాలయం అధికారులు లేక బోసిపోతోంది. ఇక పనుల మీద ఆఫీస్కు వస్తున్న వారంతా అధికారులు లేక వెనక్కి వెళ్లిపోతున్నారు. అసలు పనులు వదిలేసి అధికారులంతా వేరే కార్యక్రమాలకు పోతున్నారని, తమ పనులు మాత్రం పెండింగ్ పడుతున్నాయని చెప్తున్నారు. అధికారులు లేకపోవడంతో గ్రేటర్ ఆఫీస్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై రాజు అందిస్తున్న రిపోర్ట్ ఒకసారి చూద్దాం. బల్దీ అధికారులు మొత్తం గ్లోబల్ సమ్మిట్ జపం చేస్తున్నారు. ఈ నెల 28న హైదరాబాద్ హెచ్ఐసిసితో జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ఇటు బల్దీ అధికారులు కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లను చేస్తుంది. అయితే ఇది ఒకవైపు ఉంటే మరోవైపు జీహెచ్ఎంసి అధికారులు మొత్తం పూర్తిగా మాదాపూర్ హైటెక్ సిటీ అంతర్జాతీయ సదస్సు పైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారు. బల్దియాలో ఎక్కడ చూసినా ఉన్నతాధికారులు కావచ్చు, కింది స్థాయి సిబ్బంది కూడా కనిపించిన దాఖలాలు గత నెల రోజులుగా బల్దియా ఆఫీస్కు ముఖం చాటేసినని చెప్పాలి అధికారులు. కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు మాత్రం ఆ పనుల అభివృద్ధి పనులు కావచ్చు, గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన ఏర్పాట్లో బిజీగా ఉంటాయి. మరికొంతమంది అధికారులు మాత్రం సమ్మిట్ పేరుతో అని చెప్పి డుమ్మాలు కొడుతున్న పరిస్థితి అయినా కనబడుతుంది. ఫీల్డ్ విజిట్ పేరుతో చాలామంది ఆఫీసులకు ముఖం చూపించడం లేదనేది మనకు స్పష్టమవుతుంది. పైనుండి కింది స్థాయి అధికారులు వరకు కూడా ఎవరు కూడా జీహెచ్ఎంసీ ఆఫీసు పరిధి కూడా రాకపోవడంతో చాలామంది నగర ప్రజలు, కోటి జనాభాకు పైగా ఉన్న హైదరాబాద్ నగర ప్రజలు తమకు వివిధ పనుల మీద జీహెచ్ఎంసీ ఆఫీసులకు వస్తున్న సందర్భంలో అధికారులు లేకపోవడంతో మళ్ళీ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి సోమవారం గ్రీవెన్సెల్ కూడా ఏర్పాటు చేస్తుంది జీహెచ్ఎంసీ గత కొన్నేళ్లుగా. ఆ గ్రీవెన్సెల్ కూడా అధికారులు కూడా రాకపోవడంతో చాలామంది ప్రజలు, నగరవాసులు తమ ఫిర్యాదు చేయడానికి కావచ్చు, తమ వివిధ సమస్యల మీద ఇక్కడ ఫిర్యాదు చేయడానికి వచ్చిన సందర్భాల్లో కూడా అధికారులు లేకపోవడంతో తిరిగి మళ్ళీ వెళ్ళిపోవాల్సిన సందర్భం అవుతుంది. దాదాపు గ్లోబల్ సమ్మిట్కి బల్దియా రెగ్యులర్స్ ఫండ్తో పాటు ప్రత్యేకంగా మరో 48 కోట్ల దాకా ఖర్చు చేస్తుంది. రెగ్యులర్ ఫండ్ 70 నుండి 100 కోట్ల దాకా ఖర్చు చేస్తుంటే స్పెషల్గా ఈ సమ్మిట్ కోసము 48 కోట్ల దాకా, అంటే దాదాపు 100 నుండి 150 కోట్ల దాకా ఖర్చు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. రోడ్లు వేయడం కావచ్చు, ఫుట్పాత్లను రిపేర్లు కావచ్చు, అదే పెయింటింగ్ సంబంధించి కావచ్చు, లైటింగ్ కావచ్చు, గ్రీనరీ డెవలప్మెంట్ కావచ్చు, ఇలా మొత్తం దాదాపు 100 నుండి 150 కోట్ల దాకా ఖర్చు చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను సమ్మిట్ కోసమే ఎక్కువగా కేటాయిస్తుంది. అందులో ఎక్కువ శాతం మాదాపూర్ హైటెక్ సిటీ, అటు ఆరాంఘర్, అటు చార్మినార్ ప్రాంతాల్లో సంబంధించి టూరిస్ట్ ప్రాంతాలు కావచ్చు, అటు సమ్మిట్కి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. అందులో చాలామంది ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులు, పారిశుద్ధ్యం సంబంధించిన అధికారులు నిమగ్నమైతే ఇతర అధికారులు కూడా అసలు అదే పేరు చెప్పి సమ్మిట్లో భాగంగా ఫీల్డ్ విజిట్లో భాగంగా మేము వెళ్తున్నామని చెప్పి కింది స్థాయి సిబ్బందిని పురమాయిస్తూ వాళ్ళు ఈ బల్దియాకు అసలు గత నెల రోజులుగా అసలు కనిపించడం లేదని చెప్పాలి. అసలు చాలా వరకు సిబ్బంది కూడా ఇటు సైడు అధికారులు ప్రశ్నిస్తే ఫీల్డ్ విజిట్లో ఉన్నారని చెప్తున్నారు తప్పే కానీ అధికారులు ఇటు సైడు రాకపోవడంతో చాలామంది నగరవాసులు తమ గోడును వెళ్ళబోసుకోవడానికి కూడా అధికారులు లేకపోవడంతో ముఖం ఇటు సైడు రాలేని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే గత నెల రోజులుగా ఈ అంతర్జాతీయ సమ్మిట్ పేరుతో బల్దీ అధికారులు మాత్రం జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా కనిపించడం లేదనేది మనకు స్పష్టమవుతుంది. అధికారులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండట్లేదు. మేము ఎప్పుడు వచ్చినా అక్కడ సమితికి అక్కడ డిస్కషన్కి వెళ్తున్నారు అని చెప్తున్నారు, కానీ ఉండట్లేదు. చాలాసార్లు ఇట్లా తిరిగి పోవాల్సిందే తప్ప అక్కడ సమస్యలు తీరుతున్నాయని అనుకోవటం మేము కలదు. వాళ్ళు వెళ్తున్నారు కానీ దానికి ఏమీ రెస్పాన్స్ సరిగ్గా కరెక్ట్ అక్కడ వస్తలేదు మాకు. అటు వెళ్తున్నాను అంటారు, మళ్ళీ అటు అక్కడ పోతే అక్కడ కనిపించట్లేదు. మరి అది పరిస్థితి మున్సిపల్ డిపార్ట్మెంట్ హైర్ ఆఫీసులు పట్టుకుందామంటే వాళ్ళు అక్కడక్కడ తిరుగుతున్నారు, ఏ పరిస్థితి ఏ పనులు కావట్లేదు. చూస్తే అన్ని ఫ్లోర్లు ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూసుకుంటే 5 ఫ్లోర్ల వరకు కూడా ఏ ఉన్నతాధికారులు కూడా చైర్లో కూర్చున్న దాఖలాలు అయితే కనబడలేదు. ఏదో వంక చెప్పి అయితే జీహెచ్ఎంసీ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు అంటే బయటికి వెళ్తున్నారా, లేకపోతే వాళ్ళ సొంత పనుల మీద వెళ్తున్నారా, లేకపోతే ఇన్స్పెక్షన్స్లో భాగంగా వెళ్తున్నారా కూడా మరి అర్థం కావట్లేదు.
ఒకవైపు కమిషనర్ కూడా ఈ మధ్యలో ఢిల్లీ టూర్లకు, అదేవిధంగా మినిస్టర్ దగ్గర రివ్యూల మీద, గ్లోబల్ సమ్మిట్ వివిధ అంశాల మీద బిజీగా ఉంటే కింది స్థాయి సిబ్బంది మాత్రం అసలు కనిపించకుండా, జిహెచ్ఎంసి ఆఫీసులో కనిపించకుండా ఉన్న పరిస్థితి కనబడుతుంది. దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది జిహెచ్ఎంసి సంబంధించి అధికారుల పనితీరు ఇట్లా ఉంది. వీడియో జర్నలిస్ట్ సిద్దిక్తో రాజవీ సిక్స్ న్యూస్ హైదరాబాద్.